హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండే అన్నమాట, రక్షాబంధన్ రోజు వ్లాగ్. మా విలేజ్కి వచ్చేసి ఆ రోజే బోనాలు సెలబ్రేషన్స్ కూడా. అంటే ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క సండే లాగా చేసుకుంటామన్నమాట బోనాలు సెలబ్రేషన్స్. ఈ రక్షాబంధన్ రోజే, అదే రోజు సండే కాబట్టి ఆ సండే మాకు కూడా బోనాలు సెలబ్రేషన్స్ది వచ్చిందనమాట. ఇంకా ఆ రోజు రెండు పండుగలు అనమాట మాకు ఇంట్లో. నేను ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి టీ పెట్టేసుకున్నాను. టీ తాగితే కానీ ఏది మనకి పనులు చేయడం అవ్వదనమాట. సో అందుకే నేను ఫస్ట్ టీ తాగేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేసేసి నేను రెడీ అయిపోయాను అనమాట. నేను పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు టెంపుల్కి, పక్కనే 5 మినిట్స్ డిస్టెన్స్ వాక్ అనమాట. సో నేనే వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా పిల్లల్ని ఏం తీసుకెళ్ళలేదు. జనాలు ఉంటారేమో అనుకున్నాను అనమాట, అందుకే తీసుకెళ్ళలేదు. ఇంకా నేను పూజ చేసేసుకున్నాను. పూజ చేసేసుకొని ఇంకా ఫస్ట్ బోనంకి అన్నం అనేసి వండేశాను అనమాట. కొద్దిగా అన్నం అనేసి వండాను, బోనం దక్కే ఉండాలి అని చెప్పేసి నేను కొద్దిగా అన్నం వండేశాను అనమాట. బోనం రకరకాలుగా చేసుకుంటారు, పరమాన్నం చేసుకుంటారు, బెల్లం వాటర్ చేసుకుంటారు, ఇంకా ఇలా ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటారు. నేనేం చేశానంటే వైట్ అన్నము ఇంకా పెరుగు సింపుల్గా అలా చేసుకున్నానమాట. నేను యాక్చువల్లీ చేయడం ఫస్ట్ టైం, ఎప్పుడు చేయలేదు. ఈసారి నేను ఇంకా ఎవరి సపోర్ట్ లేకుండా, అంటే ఏం తెలియదు, అంటే చూసేదాన్ని ఇంట్లో అమ్మ చేసేది అంతవరకే, కానీ ఫస్ట్ టైం అనమాట నేను చేయడం. బోనం చేయాలని అంటే అన్నీ కొత్తవి ఉండాలి. కుండ పైన కుండ చిన్న ఉంటుంది కదా, దీపాలు పెట్టేవి అవన్నీ కొత్తవి ఉండాలన్నమాట. అంటే నేను వేరే వాళ్ళకు చూశాను, ఇది బ్రాస్ మెటీరియల్తో చేస్తారు కదా, ఇత్తడి కుండలు అలాంటివి ఉంటాయి కదా సర్వల్లో, అలాంటివి చేశారు, అవి కొత్తవే ఉండవు కదా అని చెప్పేసి నేను కూడా ఇంట్లో ఉన్న రాగి చెంబుతో చేశాను. యాక్చువల్లీ రాగి చెంబుతో నేను ఎవ్వరు చేయడం చూడలేదు, నేనే అనుకుంటా చేసేదాన్ని చేశాను. అట్లా ఇంకా కింద ఇలా టెంపుల్ పైనకి ఉంది, చాలా బాగుంది. కొంచెం పైకి ఉంది అనమాట, కొంచెం కొండలా ఉంది చిన్నగా, మధ్యలో పుల్లాల మధ్యలో ఉందన్నమాట. చాలా 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 బాగుంది టెంపుల్. నేను కూడా ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం ఈ టెంపుల్కి. చాలా ప్రశాంతంగా ఉంది. అంత మార్నింగ్ ఎంత ఎండగా ఉంది అయినా జనాలు అక్కడ, అంటే వాళ్ళు కూడా నాలాగే వచ్చారనమాట పూజ చేయడానికి. ఇంకా వాళ్ళు లేరని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. అంటే గుడిలో ఉంటారనమాట చేసేవాళ్ళు, అంటే పూజలాగా చేసేవాళ్ళు ఉంటారనమాట. పూజారి వాళ్ళు ఉండరు ఈ టెంపుల్స్లలో. ఎవరికి వాళ్ళ టెంపుల్స్ ఓన్ టెంపుల్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఓన్ టెంపుల్ ఉంటుంది కదా, ఆ ఇంటి వాళ్ళే వచ్చి చేస్తారనమాట. ఆ ఇంటి వాళ్ళు రాలేదు ఇంకా అప్పటికి. ఇంకా నేనే చేసుకున్నాను, అంటే నేనే పూజ చేసుకున్నాను మామూలుగా. ఇంకా బోనం సమర్పించేసి దీపం పెట్టేసి ఇంకా పూజ, మామూలుగా పూజ చేసేసి నేను వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వాళ్ళు కూడా చాలాసేపు వెయిట్ చేశారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు. మనం ఇంకా నేను ఇంటికి వచ్చేసాను అనమాట. వాళ్ళ కోసం ఏం వెయిట్ చేయలేదు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేశాను అంతే, ఎక్కువ ఏం వెయిట్ చేయలేదు. ఇంకా వచ్చేసాను, పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి. ఇంకా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు వచ్చేసారు, నేను వచ్చేసరికల్లా ఇలా ఆడుకుంటున్నారు అనమాట వాళ్ళు. ఇంకా వాళ్ళు కాసేపు ఆడుకున్నారు. ఇంకా నేను కుకింగ్ చేసేసాను. ఇంకా మా తోటికోడలు వాళ్ళు వస్తారని చెప్పేసి ఇంకా కుకింగ్ చేసేసి రెడీగా ఉన్నాను. ఇంకా వాళ్ళు 12:30 ఆ టైంకి అలా వచ్చారనుకుంటా, 12:30 ఆ టైంకి వచ్చారు. ఇంకా రాఖీ సెలబ్రేషన్స్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. నెక్స్ట్ డేనే, అంటే నెక్స్ట్ డే మండేనే పెట్టేస్తాను అనమాట. చాలా లేట్ అయింది, 1 వీక్ లేట్ అయిపోయింది కదా, అందుకని బ్యాక్ టు బ్యాక్ పెడదామని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.